థాయం పొడానికి కావలసిన పదార్థాలు శుంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వాము, జీలకర్ర, బెల్లం పొడి, నెయ్యి, ఇవన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఏపుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిక్సీలో వేసుకుని పొడిని చేసుకుందాం. ఇవన్నీ పొడి ఇలా ఆడుకోవాలి మెత్తగానే. దీనికి బెల్లం పొడి 2 చెంచాలు కలుపుతున్నాను. నెయ్యి ఇప్పుడు బాగా కలుపుకుందాం. కృష్ణ జన్మదినం అండి వేళ. మా కృష్ణుని మీకు చూపిస్తున్నాను. మన కృష్ణుడి కోసం ఈ కాయపోయి రెడీ చేశాను. నైవేద్యాన్ని కానీ దిగండి ఇలా డెకరేట్ చేస్తాం మేము కృష్ణుని.